హాయ్ అండి, ఈరోజు నేను మా పిల్లల కోసం గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను అండి. మా పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు క్యారెట్ హల్వా ట్రై చేసా కానీ ఇది గుమ్మడికాయతో హల్వా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా. దీనికోసం గుమ్మడికాయ, బెల్లము, యాలకులు, నెయ్యి అంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం, మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. గుమ్మడికాయ పైన స్కిన్ తీసి పీల్ చేసుకొని సన్నగా తురుముకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం స్వీట్ మన ఇష్టం అండి, మనం ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. బాగా ఉడకనివ్వాలండి. వాంటికి తగ్గుతుంది, తురిమినప్పుడు చాలా వచ్చింది, ఉడికేసరికి తక్కువ అయిపోతుంది. తర్వాత యాలకులు కూడా వేసుకోవాలండి 2. బెల్లం వేసాం కదా, వాటర్ వాటర్గా వచ్చింది చూడండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయి వరకు మనం ఉడికించుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఆ చేతికి అంటుకోకుండా బాగా ఉంటుంది స్వీట్ తినేటప్పుడు. చాలా బాగుందండి ఈ స్వీట్, వేడివేడిగా కంటే చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. 2-3 డేస్ వరకు కూడా తినొచ్చు మనం. తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. గుమ్మడికాయలో ఫైబర్ ఉంటుందంట, పిల్లలకు చాలా మంచిదంట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా హెల్దీ స్వీట్స్ కూడా చేసి పెడితే బాగుంటుంది కదా. ఓకే అండి, స్వీట్ అయిపోయింది. డై పైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై